హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఏపీలో స్కూళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే పాస్ చేశారండి ఈ రూల్స్ అన్నీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మరో వారంలో ఇంప్లిమెంట్ చేయనున్నారు ఆ రూల్స్ ఏంటి ఎవరికి ఈ రూల్స్ వర్తిస్తాయి ఎవరికి ఎవరికి స్కూల్స్ ఉండవు ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు ఏపీలో అలాగే తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు అనేది పెరుగుతున్నాయండి మనకు దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది నిన్న ఒక్క రోజు కనుక చూసుకున్నట్టయితే నిన్న నైట్ ఎయిట్ పిఎం వరకు చూసుకున్నట్టయితే దాదాపు యాభై వేల కరోనా పాజిటివ్ కేసెస్ ఇండియాలో అనేది వచ్చాయి అలాగే ఏపీ వరకు చూసుకున్నట్టయితే ఐదు వందల కేసులు ఏపీలో అలాగే తెలంగాణలో కూడా ఐదు వందల కేసులు వచ్చాయి మ్యాక్సిమం మనం చూసుకున్నట్టయితే స్కూల్స్లో ఎక్కువగా కేసెస్ అనేది బయటపడుతున్నాయి టీచర్స్కి రావడము లేదా స్టూడెంట్స్కి రావడము చాలా వరకు స్కూల్స్లో వస్తున్నాయి మనము లాస్ట్ వన్ వీక్లో చిత్తూరు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఐదు స్కూళ్ళు అనేది క్లోజ్ చేశారు క్లోజ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ స్కూల్లో టీచర్లకు కానీ స్టూడెంట్స్ కానీ కరోనా పాజిటివ్ రావడము అలాగే దాని తర్వాత చాలామందికి టెస్ట్లు వేసిన వాటికి వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడం ద్వారా స్కూల్ అనేది క్లోజ్ చేసి ఆ ఏరియాను మొత్తం రెడ్ జోన్గా ప్రకటించి ఆ స్కూల్స్ని కంప్లీట్గా శానిటైజ్ చేసి వదిలేస్తున్నారు వాళ్ళందరికీ మార్చి ముప్పై ఒకటి తిరుగు స్కూల్స్ కూడా ఓపెన్ చేయద్దండి అని చెప్తున్నారు సో ఈ కండిషన్స్ వల్ల ఏపీలో అలాగే తెలంగాణలో మనం స్కూల్స్ కంప్లీట్గా రన్ చేయడం అంత రిస్కి అని తేల్చి ఓన్లీ ఒక పూట మాత్రమే స్కూల్స్ రన్ చేద్దాం అంటే సమ్మర్లో మనకు మామూలుగా ఒంటి పూట బడులు ఉంటాయి కదా అలాంటి వాటి మీద ప్లాన్ చేద్దాం మనం స్కూల్ని ఏ టైం నుంచి ఏ టైంకి ఓపెన్ చేద్దాం అలాగే అన్ని క్లాసెస్కి మనం స్కూల్స్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే వాటిపైన చర్చించి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు మనకు తెలంగాణలో అయితే ఎయిత్ క్లాస్ వాళ్ళ వరకు స్కూల్స్ అనేది కంప్లీట్గా లేకుండా చేద్దాము అలాగే నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళకు మాత్రమే స్కూల్స్ పెట్టి వాళ్ళందరి టీచింగ్ చేద్దామని నిర్ణయించారు అంటే తెలంగాణలో ఎయిత్ క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి స్కూల్స్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు వాళ్ళందరికీ కంప్లీట్గా వర్క్ ఇంట్లో నుంచే వాళ్ళకు క్లాసెస్ చెప్పే విధంగా చూస్తాము అని చెప్పారంటే ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకు ఉంటాయండి కాలేజ్ స్కూల్స్ కానీ వెళ్లాల్సిన అవసరం ఉండదు నైన్త్ టెన్త్ అలాగే ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కండక్ట్ చేస్తారు వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని లెక్చరర్స్ కానీ వీళ్ళందరినీ మాస్క్ పెట్టుకొని చెప్పమనడము అలాగే శానిటైజ్ చేసుకుంటాము ఇలాంటి జాగ్రత్తలు అని తీసుకుంటామని చెప్పారు మనకు ఏ ఏపీ ప్రభుత్వం ఒంటిపూట పడి మీద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు దాని గురించి చూద్దాం దాని తర్వాత మరి డీటెయిల్స్ అని మాట్లాడుకున్నాం మనకు ఏపీలో ఎండలు కరోనా తీవ్రత వల్ల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు వచ్చే నెలలో ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్య పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు క్లాసులు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు ఒంటిపూటల బడులు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు సో మనకు ఒంటిపూట బడులను ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి లెవెన్ థర్టీ వరకే క్లాసెస్ కండక్ట్ చేసేసి దాని తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేయాలని నిర్ణయించారు సో దీనికి తగ్గ చర్యలు కూడా ప్రభుత్వం అయితే తీసుకుంటున్నారు అలాగే ప్రతి స్కూల్లో కరోనా సంబంధించిన చర్యలు అంటే విద్యార్థులకు దూరం దూరంగా ఉండడము శానిటైజ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉండడము డ్రింకింగ్ వాటర్ వాళ్ళ సొంత బాటిల్లో తాగడము ఇలాంటి చర్యలని తప్పనిసరిగా తీసుకోవాలని ప్రతి స్కూల్కు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ తీసుకొని ఎవరైతే పాటించలేదో వాళ్ళందరికీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆల్రెడీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం వల్ల ప్రభుత్వం అయితే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఏపీలో అయితే రెండు వందల యాభై స్కూల్ పర్మిషన్లు అనేది రద్దు చేశారు ఎందుకంటే వాళ్ళు తగు జాగ్రత్తలు అనేది తీసుకోవట్లేదు స్కూల్లో పాటాల్సిన పాట పాటించాల్సిన చర్యలు అనేది పాటించాల్సి లేదు దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రెండు వందల యాభై తొమ్మిది పర్మిషన్ కూడా రద్దు చేశారు సో ఇలాగే పర్మిషన్ రద్దు చేస్తామని మిగతా స్కూళ్ళకు ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు దీని ద్వారా ఏం చేస్తున్నారంటే కొన్ని స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారంటే అప్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు ఆన్లైన్ క్లాసెసే కండక్ట్ చేద్దాము వాళ్ళని స్కూల్కి రాకుండా చూసుకుందాము అని డిసైడ్ అయ్యారు కొన్ని స్కూల్లో మనకు ఏపీలో అయితే క్లాసెస్ కండక్ట్ చేయండి చేయొద్దండి అని అయితే ఏం చెప్పలేదు కానీ బట్ స్కూల్లో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసారనమాట మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయగలిగితే వాళ్ళకి కండక్ట్ చేయండి అని చెప్తున్నారు సో స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళ వరకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేసి సిక్స్త్ టు టెన్త్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని మాత్రమే స్కూల్కి రమ్మని చెప్తున్నారు వాళ్ళకు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఉదయం సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉదయం పదకొండున్నర వరకు మాత్రమే క్లాసెస్ రన్ చేస్తారు సో ఇది మనకు అఫీషియల్గా గవర్నమెంట్ చూసిన ఇన్ఫర్మేషన్ అండి ఒకవేళ మనకు కరోనా కేసులు ఇంకా పెరిగితే కనుక కంప్లీట్గా ఇవి కూడా క్లోజ్ చేసి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టే విధానమే చూసుకుంటారు ఎగ్జామ్స్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తాము అని తెలంగాణ ప్రభుత్వం కానీ అదే విధంగా మనకు ఏపీ ప్రభుత్వం కానీ చెప్తున్నారు ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే కనుక మినిమం మార్క్స్తో అందరినీ పాస్ చేసే విధంగా ప్లాన్ చేస్తారు అని బయట అయితే టాక్ ఉందండి సో ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మినిమం మార్క్స్తోనే వాళ్ళని పాస్ చేసి ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారో వాళ్ళందరినీ పాస్ చేసే విధానం ప్లాన్ చేస్తున్నారు అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఫ్రెండ్స్ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఏమన్నా గవర్నమెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు త్వరగానే తెలియజేస్తాను అవేవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పని సరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్